వైష్ణవి ఇలా అడుగుతున్నారు, నాకు ప్రతిరోజు చాలా ఎక్కువ హెయిర్ లాస్ అవుతుంది, నేను ఎటువంటి డైట్ తీసుకుంటే నా హెయిర్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు? హలో వైష్ణవి గారు, సో హెయిర్ లాస్ అవుతుంది అంటే ఫస్ట్ మీరు థైరాయిడ్ చెకప్స్ అవి చేయించుకోండి. సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏవి లేవు అనుకుంటే మీ డైట్ ని చెక్ చేసుకోండి. సో మీరు తీసుకునే ఆహారంలో మంచి ప్రోటీన్స్ ఉన్నాయా, లేక మంచి ఫ్యాట్స్ ఉన్నాయా, వెజిటబుల్స్ అండ్ అలాగే మంచి ఏ వైటమిన్ సి, వీటన్నిటి కోసం మనం ఏంటంటే రెగ్యులర్గా వెజిటబుల్స్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అంటే 2-3 వెరైటీస్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అలాగే కూరగాయలు ఇవన్నీ మన డైట్ లో యాడ్ చేసుకోవాలి అలాంగ్ విత్ ఫ్రూట్స్. అండ్ అలాగే రోజు మీరు కొన్ని డేట్స్ అంటే మన ఖర్జూరాలు ఉంటాయి చూసారా, ఈ ఖర్జూరాలు కానీ ఎండు ద్రాక్ష కానీ అలాగే లేదా డ్రై ఫ్రూట్ ఎనీథింగ్ డ్రై ఫ్రూట్లో మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ అది చాలా చాలా అవసరం. సో వీటితో పాటుగా మనకి వైటమిన్ ఈ చాలా అవసరం. సో వీటి కోసం నట్స్ అండ్ సీడ్స్ ని రోజు ఒక పిడికెడు కంపల్సరీ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ప్రోటీన్ సోర్స్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇలా చేసుకుంటూ లైక్ యూనో ప్రాపర్గా హెయిర్కి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నట్లయితే అంటే రెగ్యులర్గా షాంపూ చేసుకోవడం కానీ లైక్ యూనో ఎక్కువగా కెమికల్స్ యూస్ చేయకపోవడం కానీ ఇలా చేస్తూ ఉన్నట్లయితే హెయిర్ ఫాల్ అనేది ఆటోమేటిక్గా తగ్గించుకోవచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మెయిన్గా మనం హెయిర్ ఫాల్ తగ్గించుకోవాలి అంటే ముఖ్యంగా డైట్ ఫాలో అవ్వడమే అండి. సో ఇందాక నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా, ఒకసారి అలా ఫాలో అవ్వండి. శాంతి ఇలా అడుగుతున్నారు, మా బాబుకి 3 ఇయర్స్ 3 మంత్స్, మజిల్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది, వాడికి ఎటువంటి ఫుడ్ ఇస్తే మంచిది? హలో శాంతి గారు, సో 3 ఇయర్స్ అంటే చాలా చిన్నపిల్లాడు కదా, ఈ వయసులో మజిల్ పెయిన్ అంటే మెయిన్గా వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుందండి. అండ్ ముఖ్యంగా ఈ వయసు పిల్లలు ఏంటంటే మనకి ఐరన్ రిచ్నటువంటి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ నట్స్ ఇలాంటివి తీసుకోకపోతూ ఉండవచ్చు. చాలా మందిలో ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. సో పిల్లలకి ఇలాంటి ప్రాబ్లం తగ్గాలి అంటే మీరు ఒక పని చేయండి, ప్రతిరోజు మీ అబ్బాయికి డేట్స్ అలాగే డ్రై గ్రేప్స్ ఉంటాయి చూసారా, కిస్మిస్ అంటాం కదా, సో వీటి రెండింటిని గ్రైండ్ చేసి కానీ లేదా పెరగన్నంలో కలిపి కానీ లేదా ఫ్రూట్ సలాడ్ లా కానీ ఏదో ఒక రూపంలో కంపల్సరీ ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇది ఇలా రెగ్యులర్గా ఇస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్గా ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. అండ్ అలాగే ఆకుకూరల్ని ఒక్క మీల్లో అయినా సరే కంపల్సరీ ఉండేలా ప్లాన్ చేసుకోండి. అండ్ దాంతోపాటుగా ఎగ్ అనేది కూడా ఈ వయసు పిల్లలకి చాలా అవసరం. సో ఇలా మనము రెగ్యులర్గా పిల్లలకి అన్ని రకాల ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ అలవాటు చేస్తూ వాళ్ళకి మెయిన్గా డైట్ని కనుక కరెక్ట్ చేసినట్లయితే ఈ మజిల్ పెయిన్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుందండి. మీరు ఇలా కంటిన్యూ చేసిన ఒక 3-4 మంత్స్ తర్వాత కూడా ఈ ప్రాబ్లం ఇలాగే ఉంది అంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది.